తప్పకుండా మూడు బ్రాండ్లు అమ్ముతున్నారు. మూడు బ్రాండ్లో కూడా ఆయనకి జే ట్యాక్స్ కడతారు. ఇందాక నేను చెప్పినట్టు 100 కేసులకి 30 కేసులు ఫ్రీగా ఇస్తారు. ఆ 30 కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్తున్నాయి. కాబట్టి అందరికీ తెలియాల్సిన విషయం ఉంది. అందుకనే ఇవాళ ఏదైతే మేము బోర్డు తగిలించామో ఆ బోర్డు రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతి వైన్ షాప్ దగ్గర జగన్మోహన్ రెడ్డి చేసే 1000 కోట్ల దోపిడీని ప్రజల ముందు పెట్టాలి. ఇప్పటికైనా ప్రజలకు తెలిసిపోయింది అనుకుంటే ఆయన ప్రైవేటు పరమన్నా ప్రైవేటు వ్యక్తులకన్నా ఇవ్వాలి, లేదంటే మద్యపాన నిషేధం అన్నా చేయాలి. ఇకపోతే ఇదంతా వైకా చెప్పాను కదండి. జగన్మోహన్ రెడ్డి గారికేమో 100కి 30 కేసులు జేబులోకి వెళ్తాయి, ట్యాక్స్ తరపునేమో జే ట్యాక్స్ తరపునేమో 10 నుంచి 30% జేబులోకి వెళ్ళిద్ది. ఇక వాళ్ళ మరి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉంటారు కదా, వాళ్ళకి రాత్రి 8 నుంచి పొద్దున ఉదయం మళ్ళీ మందు షాపులు తీసే వరకు వాళ్ళకి ఆదాయం. వాళ్ళ షాపులు ఉంటే దానికి రేటు పెంచి అదొక ఆదాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చాలా మంచి పని మాత్రం ఒకటి చేస్తున్నాడు, ఏంటంటే ఆయన తినేదే కాక వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ ఇన్ఛార్జీలకు కూడా పెడుతున్నాడు. ఆయన తినడమే కాదు, ఆయన 1000 కోట్లు తింటున్నాడు, వాళ్ళకు కూడా ఆదాయం చూపిస్తున్నాడు. ఇది బెల్ట్ షాపులు, బెల్ట్ షాపులు అంటే ఇలాగా ఇలా చేసుకోవాలి అని వాళ్ళకి టైం ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు పేదవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా సరే ఒకసారి 2 కోట్లు కొనుక్కోరు, 1 కోట్లు కొనుక్కుంటారు, మళ్ళీ పాపం వాళ్ళకి నిషేకిన తర్వాత ఎవరి దగ్గర అప్పు చేసుకుంటారు, వాళ్ళు 125, 150 రూపాయలు అన్న మళ్ళీ కొంటారు. ఏదైతే పేదవారి వీక్నెస్ కనిపెట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ భారీ స్కామ్కి తెరలేపారు. అదే అప్పుడు చెప్తున్నా బాబు, తెనాల ఎమ్మెల్యే శివకుమార్ గారు తాటాకు చెప్పుళ్ళు మీ నీ తాటాకు చెప్పులకి ఇక్కడ భయపడేది ఎవరు లేదు. మీ నాన్నగారికి ఒక చరిత్ర ఉంది. అన్నా భత్తును సత్యనారాయణ గారు అంటే తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి చేశారు, చాలా సౌమ్యుడిగా చాలా మంచి వ్యక్తిగా ఆయనకి పేరుంది. ఇవాళ తెనాలి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా మీ గురించి? అన్నా భక్తుల సత్యనారాయణ గారి కడుపున చెడబుట్టాడు అని అన్నా భక్తులు శివకుమార్ అని అన్నారు. ఏవా ఏంటి నీ మైక్ ముందు నీ మాటలేంటి, నీ పోజులేంటి, ఎవరిని కొడతావు, ఎవరిని తిడతావు నువ్వు, దా చూసుకుందాంరా, నీకు ఆలపాటు రాజా దాకా అక్కర్లేదయ్యా, నేను విజయవాడ నుంచి వస్తా, తెనాల్లో నీ ఇష్టం వచ్చిన చోటికి రా, పోనీ చూసుకుందాం నీ దమ్మేంటో నా దమ్మేంటో. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి నీకుందా? చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు బూతులు తిడతావా? ప్రభుత్వం ఏమైనా శాస్త్రం అనుకుంటున్నావా నువ్వు? ప్రభుత్వం శాస్త్రం, ప్రభుత్వంలో ఉండగా ఏదన్నా మాట్లాడితే తర్వాత దీనికి రివెంజ్ తీర్చుకోరనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు? అర్ధనాకు ఎక్కువ, బేడకు తక్కువ, చల్లని కారినీళ్ళ లాంటి వాళ్ళు మీరు. ఏదో గాలిలో గెలిచారు, రేపు 2024లో మళ్ళీ గాలి వస్తుంది, ఆ గాలిలో మళ్ళీ కొట్టుకుపోతారు. ఈ 5 ఏళ్ల పదవి కోసం ఎగిరెగిరి పడి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మూల్యం చెల్లించక తప్పదు, ఇవన్నీ మాటలు కూడా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదివరకులాగా ఏదో సైలెంట్గా మళ్ళీ మామూలుగా ఉంటాడు అనుకోకండి. ప్రజలను శుభ్రంగానే పరిపాలిస్తాడు. ఎవరైతే ఈ స్కాములు చేశారో, ఎవరైతే ఈ నోటు దురుసుగా మాట్లాడారో వీళ్ళందరి అకౌంట్లు రాస్తున్నాం. కింద తప్పులు చేసిన వాళ్ళు యమధర్మరాజు ఎలాగ అకౌంట్ రాస్తాడో చిత్రగుప్తుడు, అలాగా ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో, ఎవరెవరు ఏమేమి తిడుతున్నారో, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అన్ని చిట్ట ఇక్కడ రాస్తున్నాం.
అంతకంతకే వాళ్ళకి సమాధానం చెప్పడమే కాక వాళ్ళంతా కూడా చూస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు చెబుతున్నా నీకు, నువ్వు ఆలపాటి రాజానే రమ్మండం, ఇంకొకరిని రమ్మండం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని మా నాయకుడిని తిట్టడమే కాదు, చెప్పు తెనాలి, నేను వస్తా, ఎక్కడ రమ్మంటావు చెప్పు, నేను వస్తా, కొట్టుకుందాం. అరే ఎంత మాట పాడితే ఎంత మాట మాట్లాడటమేనా? నీ పుట్టుకెక్కడా? నువ్వు పుట్టిందేమో అన్నాభత్తం సత్యనారాయణ గారికి, నీ పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీ. ఇందులో టికెట్ అవ్వలేదని అందులో పోయి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నావు అంటే రేపు జగన్ మళ్ళీ ఇందులోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమని గ్యారంటీ ఏంటి? మేము మాట్లాడాం, మీ స్కామ్ల గురించి మాట్లాడాం, చేసిన తప్పుల గురించి మాట్లాడాం తప్ప వ్యక్తిగతంగా ఇలా మాట్లాడలేదే. తప్పకుండా ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలకి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో చాట ప్రకటనిచ్చి వాళ్ళని కానీ కంట్రోల్లో చేయకపోతే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. వీటిలో ఎంకరేజ్ చేస్తున్నాడు ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టమని ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇదంతా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఓపికకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మీరితే మేమంటే ఏంటో కూడా చూపిస్తాం. ఏం భయపడవు, ఈ కేసులకి బోసులకి భయపడే ప్రసక్తే లేదు. ప్రజలు వాళ్ళు మా అంటున్నారు, మేము కూడా రెడీ. మీరు ఏ కేసులు పెట్టినా లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని వారిని మీరు ఏదన్నా వ్యక్తిగత విమర్శలు బూతులు తిడితే అంతే రేంజ్లో మిమ్మల్ని కూడా మాట్లాడాల్సి వస్తుంది. అన్న చర్చకి ఎందుకు? కొట్టుకోవడానికే. ఆయన అన్నాడుగా పోలీసులను పక్కన పెట్టి కొట్టుకుంటామని. రమ్మనండి, ఏదో పెద్ద భీష్ముడు ముందు సెకండ్లాగా చంద్రబాబు నాయుడు గారు భీష్ముడు అయితే ఆయన సెకండే. చంద్రబాబు నాయుడు గారు చర్చకు వస్తాడా ఏంటి? అమరావతిలో ఒక సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గం అంటే 100 సార్లు చెప్పాం. అక్కడ ఇచ్చింది 33,000 ఎకరాలు, అందులో 29,000 మంది భూములు ఇచ్చారు. అందులో ఎస్సీలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి ఓట్లు వేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అని వెళ్ళారు. నిన్న ఆర్కే తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు అందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు. అక్కడ ఎవరైతే ఉండవాళ్ళలో ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళి పెట్టాడు. ఇవాళ చెప్తాడు ఆర్కే మంగళగిరిలో అంట చంద్రబాబు గారు పోటీ చేసిన ఓడిపోతా. 2 సార్లు గెలిస్తే నేను ఇరగబడుతున్నావే. తెలుగుదేశం పార్టీలో మినిమం 5 సార్లు గెలిచిన వాళ్ళు 100 మంది పైగా ఉంటారు, 100 మంది పైగా. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. సరే వస్తాయిగా 2000 ఎన్నికలు, చూద్దాం అప్పుడు, చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరో. ఏదో ఒకసారి లోకేష్ బాబు మీద గెలవగానే లోకేష్ బాబుని ఓడిపోయాడు, ఓడి విజయం ఓడిపోలేదా? ఈయన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, సరే ఓడిపోయాడు ఒకసారి. విజయం ఎలా ఓడిపోయింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, ఎలా ఓడిపోయింది మరి? దాని గురించి చెప్పరా మీరు? ఇప్పుడు ఓడిచ్చేశారన్నాక విశాఖపట్నం మొత్తం ఆక్రమించుకుందామని వెళ్తుంది మీరు? విశాఖపట్నం మీద మీకు ఏమైనా ప్రేమ? వైజాగ్ మీద ఏమైనా ప్రేమ ఉందా మీకు? అమ్మను ఓడిచ్చారు కాబట్టి వాళ్ళు విశాఖపట్నం మొత్తం కబ్జా చేద్దామని వెళ్తున్నారు మీరు. మా అమ్మను ఓడిస్తారా, మీ విశాఖపట్నం ప్రజలకు బుద్ధి చెబుతామని వెళ్తున్నారు మీరు. అక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఉన్నవాళ్ళు ఏమో ఇల్లు ఇల్లు కానీ వచ్చారంటే మనల్ని దోచుకుపోతారు, మా మనకెందుకని విజయమ్మను ఓడిచ్చారు, అది మనసులో పెట్టుకున్నారు. ఇవాళ అక్కడ 5,000 ఎకరాలు కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారు. ఆఖరికి అక్కడ క్లబ్లు, కంట్రీ క్లబ్, వాలంటీర్ క్లబ్, వాలంటీర్ క్లబ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు 4 నెలలు బట్టి అక్కడే మకం పెట్టాడు.
రోజు రియల్ ఎస్టేట్లతో చర్చలు జరుపుతున్నాడు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళ భూములు ఉన్నాయి, లేదా ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయి మొత్తం చూసుకుంటున్నారు. ఏమండి, వాళ్ళిద్దరు తోడు దొంగలు, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వేరు వేరు కాదు. ఏది దోచుకున్నా ఏ వన్ ఏ టూ వీళ్ళిద్దరికీ ఉంటుంది. ఇద్దరు కలిసి జైల్లోకి వెళ్తారు, ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, ఇద్దరు కలిసి స్కాములు వేస్తారు, ఇద్దరు కలిపి స్కాములకి ఐడియాలు వేస్తారు, ఇద్దరు కలిపి మళ్ళీ జైలుకి వెళ్తారు. ఇద్దరికే ఏదైనా సరే ఇద్దరే, ఇద్దరు పార్ట్నర్స్ వాళ్ళు, వాళ్ళు రూమ్మేట్స్. రూమ్మేట్స్ అంటే జైలు రూమ్మేట్స్, జైల్మేట్స్, జైల్లో రూమ్మేట్స్ వాళ్ళు ఇద్దరు. రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు డాక్టర్ చదివినప్పుడు రూమ్మేట్స్ ఎలాగో గుల్బర్గాలో, వీళ్ళు జైల్లో రూమ్మేట్స్ వీళ్ళిద్దరు. మళ్ళీ ఇద్దరు జైలుకి వెళ్తారు, మళ్ళీ ఇద్దరు ఒకటే జైల్లో ఉంటారు ఎప్పటికైనా. తప్పకుండా, ఇవాళ అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలకి నిద్ర లేకుండా చేస్తున్నాడు విజయసాయి రెడ్డి, నిద్ర లేకుండా చేస్తున్నారు విజయసాయి రెడ్డి. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మద్య దుకాణాల దగ్గర తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, మామూలు వ్యక్తులు కానీ తప్పకుండా ఈ బోర్డులు తగిలించాలా, జగన్మోహన్ రెడ్డి స్కామును బయటపెట్టాలా, పేదవారు పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేసి ఏదో ఒక్క క్వార్టర్ వేసుకొని పడుకుందాం అనుకున్న వాళ్ళ దగ్గర కూడా దోపిడి, ప్రజలకు కట్టినటువంటి ట్యాక్స్ ప్రభుత్వంలోకి వెళ్తుంది. ప్రభుత్వం, ఇది ఒక సినిమాలో ఉంది, వజ్రాయుధం అనే ఒక సినిమా. ఆ సినిమాలో రాఘోపాలరావు, నూతన ప్రసాద్ ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ ఒక ప్రాజెక్టు కడతారు. ఆ ప్రాజెక్టు కట్టే దగ్గర కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోజువారి కూలీ ఇచ్చి అక్కడ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెడతారు. అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టి అందులో అన్ని ఆటలు, మద్యం దుకాణాలు అన్నీ పెడతారు. అంటే వీళ్ళు సాయంత్రం వాళ్ళ దగ్గర కూలి డబ్బులు తీసుకొని రాత్రికి అమ్యూజ్మెంట్ పార్క్లో వాళ్ళ డబ్బులు మళ్ళీ వాళ్ళకేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్కాము మద్యపానం మీద. థ్యాంక్ యూ తమ్ముడు.